సాయి. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో శిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 శిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో శిరిడీకు చేరిన శ్రీ సాయినాథుని చూడంగరారండి, చూడంగరారండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో, మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో శిరిడికు చేరిన శ్రీ సాయినాథుని చూడంగరారండి, చూడంగరారండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో. భిక్షపత్ర చేత పూని, భిక్షపత్ర చేత పూని భిక్షాటన చేసినాడు, భక్తుల కర్మలను తొలగించినాడు సాయి, భక్తుల బాధలను తీసేసినాడు సాయి, భక్తుల బాధలను తీసేసినాడు. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో కాలుతున్న దునిలోన, కాలుతున్న దునిలోన చేయి ఉంచినాడు, మంటలో పట్ట బిడ్డను కాపాడినాడు సాయి, చేతిని కాల్చుకొని కాపాడినాడు సాయి, చేతిని కాల్చుకొని కాపాడినాడు. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో శిరిడికు చేరిన శ్రీ సాయినాథుని చూడంగరారండి, చూడంగరారండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో శ్యామా విషమును, శ్యామా విషమును తొలగించినాడు, తాత్య మరణము తప్పించినాడు సాయి, తాత్య మరణము తప్పించినాడు సాయి, తాత్య మరణము తప్పించినాడు. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో శిరిడికు చేరిన శ్రీ సాయినాథుని చూడంగరారండి, చూడంగరారండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో Thank you.
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.